డాక్టర్ న్యూస్. విశాఖ నగరంలోని మసాజ్ స్పా సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు పోలీసులు. మసాజ్ సెంటర్లలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో పోలీస్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు చేయాలని ఏసీపీలను ఆదేశించారు. సుమారు 200 మంది పోలీసులు నగరంలోని 71 మసాజ్ సెంటర్లలో ఏకకాలంలో తనిఖీలు చేశారు. సీతమ్మపేటలోని స్పా సెంటర్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టుగా గుర్తించిన పోలీసులు ఆ స్పా నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. 6 మహిళల్ని రెస్క్యూ చేసి పునరావాస కేంద్రానికి తరలించారు. నిబంధనలు పాటించని మరో 21 మసాజ్ సెంటర్లకు నోటీసులు జారీ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. విశాఖ నగరంలోని స్పా మసాజ్ సెంటర్లపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఏకకాలంలో 71 బృందాలుగా రంగంలోకి దిగి 71 మసాజ్ సెంటర్లు స్పా సెంటర్లపై మెరుపు దాడులు చేసి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో కీలకమైన విషయాలు పోలీసులు గుర్తించారు. ఒకవైపు నిబంధనలకు విరుద్ధంగా కొన్ని నిర్వహించడంతో పాటు మరికొన్ని వాటిలో అనైతిక కార్యకలాపాలు కూడా నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ద్వారకా నగర్ కాక్టైల్ లగ్జరీ థాయ్ స్పా దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ థాయ్ స్పాలోనే మహిళలను వ్యభిచారానికి ప్రోత్సహిస్తూ వారి నుంచి విట్లను అట్రాక్ట్ చేస్తూ వారిని ఆకర్షిస్తూ ఇక్కడ అనైతిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పోలీసుల విచారణ తెలియదు. దీంతో ఒక్కసారిగా పోలీసులు ఈ థాయ్ స్పా సెంటర్ నిర్వాహకుడు ప్రసాద్తో పాటు అలాగే మేనేజర్ దుర్గాప్రసాద్, దీంతోపాటు విటుడు రాజును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ థాయ్ స్పా సెంటర్ను రైడ్ చేసిన తర్వాత అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించి వీటికి తాళం కూడా, అంటే స్టైర్స్కి తాళం వేశారు. మరోవైపు లిఫ్ట్ను కూడా పోలీసులు, అంటే ఈ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే వరకు ఓపెన్ చేయకూడదని ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఈ కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేశారు. మరోవైపు దాదాపుగా విశాఖ నగర వ్యాప్తంగా 71 స్పా మసాజ్ సెంటర్లపై మెరుపు దాడులు చేసిన పోలీసులు వాటిలో 21 మసాజ్ సెంటర్లలో నిబంధనలకు విరుద్ధంగా పాటిస్తున్నట్టు గుర్తించి వాటికి నోటీసులు జారీ చేశారు. అంటే ప్రధానంగా విశాఖలో ఉన్న ఈ మసాజ్ సెంటర్లో అనైతిక కార్యకలాపాలు ఒకవైపు, మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ కస్టమర్లను అట్రాక్ట్ చేస్తూ సొమ్ము చేసుకున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. అంటే ఒకవైపు డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు, మరోవైపు ఇటువంటి అసాంఘిక అనైతిక కార్యకలాపాలను ప్రోత్సహించే థాయ్ స్పా మసాజ్ సెంటర్లపై పోలీసులు మెరుపు దాడులు చేస్తూ వారిపై కేసులు నమోదు చేస్తారు. ఇటువంటి సమాచారం ఏమైనా ఉంటే తమకు అందజేయాలని సిపి శంకర్ ప్రతాప్ బాగ్జీ సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో కాజా టీవీ 9 విశాఖపట్నం.